నిమ్మగడ్డ రమేష్ కుమారు తనదైనటువంటి స్టైల్లోనే వెళ్ళిపోతా ఉన్నారు. అది ఎవరేమనుకున్నా సరే తనకున్న పవర్స్ని విచక్షణాధికారాలని విచక్షణతో కాకుండా విడిగానే వాడుతూ ఉన్నారు. అందులో కీలకమైనటువంటిది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇది నిన్న జేడీని శాంతం ఊస్టింగ్ చేయడం. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఇన్ఫ్లుయెన్సు వాణిమోహన్, ఎన్నికల కమిషనర్ సెక్రటరీగా ఉన్నటువంటి వాణిమోహన్ మీద పడింది. వాణిమోహన్ సేవలు ఎన్నికల కమిషన్లో అవసరం లేదని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు, వాణిమోహన్ని రిలీవ్ చేస్తుంటూ ప్రకటించారు. అంటే ఇక్కడ వ్యక్తిగా ఉన్నటువంటి అధికారం, వ్యవస్థగా ఉన్నటువంటి అధికారం. వ్యక్తిగా వ్యవస్థగా తనకున్నప్పుడు 2018లో జరపాల్సిన ఎన్నికలు జరపలేదు, అంతకుముందు జరపాల్సిన ఎన్నికలు జరపలేదు, అప్పుడెప్పుడు లేనటువంటిది ఇప్పుడు మొండిగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు రాజ్యాంగబద్ధంగా అయితే కనుక తనకు అధికారం నో డౌట్, కానీ వ్యక్తిగత హోదాలో వ్యవహరిస్తున్నటువంటి తీరే వివాదాస్పదం అవుతున్నా ఆయన తన ధోరణి అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. తనకున్న ఇప్పుడు ప్రభుత్వం తన విచ్చలవిడి అధికారాలతో తనను అడ్డుకుందంటూ, ఇప్పుడు తనకున్న విచ్చలవిడి అధికారాలతో తను మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా నైతికత గురించి చెప్పేటువంటి హక్కు ఆయనకు ఉంటుందా? అంటే హక్కు అయితే ఉంటుంది, ఈ దేశంలో బాధ్యత ఒక్కటే కదా మర్చిపోయేది.